ఓంకారాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము శని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 13 జులై రోజున శనిదేవుడు వక్రీ అవస్థలో ఉండి మకర రాశిలోకి వెళ్లబోతున్నాడు. 17 అక్టోబర్ వరకు మకర రాశిలో వక్రీలోనే ఉండబోతున్నాడు. దాని తర్వాత మార్గి అవ్వబోతున్నాడు. ఇంతవరకు 17 జనవరి వరకు మకర రాశిలోపలి ఉండబోతున్నాడు. అంతే అంతా సమయం కలిసి శనిదేవుడు మకర రాశి లోపల 17 జనవరి వరకు ఉండబోతున్నాడు. ఇప్పుడు ఈ 17 జనవరి వరకు మకర రాశిలో శని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. అందులో ఈ రోజు మనం ముఖ్యంగా ఏంటంటే శనిదేవుడు మామూలుగా ఏంటంటే కర్మకారకుడు, కర్మాధిపతి శనిదేవుడు, న్యాయదేవత శనిదేవుడు, అడ్వకేట్ శనిదేవుడు, ఎవరైతే కర్మచారులు వర్కర్స్ ఉంటారో దాని కారకుడు కూడా శనిదేవుడు. ఐరన్, కెమికల్, మెకానికల్ ఇంజనీర్స్, టెక్నాలజీ ఏదైతే ఉందో దీని అధిపతి శనిదేవుని లోపలనే కలిసి వస్తుంటాయి. మామూలుగా ఏంటంటే శనిదేవుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, బిజినెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ శని కారకులు బిజినెస్ ఉంటుంటాయి. శని చాలా నెమ్మదిగా నడుస్తుంటాడు, అందుకనే శనికి శని అంటారు. అంటే చాలా మెల్లగా ధీమిగా వెళ్లే వాళ్ళని దాన్ని మెల్లగా శనిదేవుడు అంటాడు. శనిదేవుడు ఏదైనా ప్రభావం ఇస్తే చాలా మెల్లగా ఇస్తుంటాడు. శుభ ఫలితాలను అవ్వచ్చు, అశుభ ఫలితాలను అవ్వచ్చు, చాలా మెల్లగా ఇస్తుంటాడు. ఇప్పుడు రాబోయే రోజులు వక్రీ అవస్థలో శని అందులో మారి మొత్తం మకర రాశి లోపల ఏ రకంగా ప్రభావం ఉండబోతుంది మనం ఇప్పుడు వచ్చి తెలుసుకోబోతున్నాము. ముందుగా మనము మిథున రాశి వారికి శని ఈ గోచరం ఏ రకంగా ఉంటుందంటే, శనిదేవుడు మిథున రాశి వారికి అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి అయి ఉండి అష్టమ స్థానంలో గోచరం కలగబోతుంది. అష్టమ శని మొదలవుతుంది మిథున రాశి వారికి. భయపడే అవసరం ఉందా లేదా అనుకున్నట్లయితే భయపడే అవసరం ఎక్కువ లేదు, కానీ అప్పుల బాధ కోసం కొద్ది ఖచ్చితంగా భయపడే అవసరం ఉండబోతుంది. డబ్బుల విషయంలో కొద్దిగా భయపడే అవసరం కనబడుతుంది. డబ్బుల వల్ల కొద్దిగా భయం పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ధనిష్ట నక్షత్రం కుజు నక్షత్రం, శ్రేష్టాధిపతి మరియు లాభాధిపతి నక్షత్రం లోపల కుజుడు శనిదేవుడు సంచరం కలగబోతుంది. ఈ శని గోచరం అష్టమ స్థానంలో విషయం ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు తెస్తుంటాడు. ఎందువల్ల అంటే ఈ అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం. మామూలుగా శనిదేవుడు దుఃఖాని కారకుడు, ఎప్పుడైతే దుఃఖాని కారకుడు స్వామి దుఃఖ భావంలో ఉన్నట్లయితే దుఃఖం కొద్దిగా ఎక్కువ పెరుగుతుంటది. కానీ అందులో ముఖ్యంగా ఏంటంటే సూక్ష్మంగా తెలుసుకున్నట్లయితే నక్షత్రం చూసుకొని తెలుసుకోవాలి. ఇప్పుడు నక్షత్రం కనుక చూసుకుని ధనిష్ట నక్షత్రం, ఈ ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు. దుఃఖం ఎందుకు కలుగుతుందంటే అనుకున్న లాభాలు పొందలేకపోయినట్లయితే, లేకపోతే అనవసరమైన ఆరోగ్యం చెడిపోయినట్లయితే, అనవసరమైన గొడవలు జరిగినట్లయితే, అనుకోకుండా ఆరోగ్యం చెడిపోయినట్లయితే, కొద్దిగా ఖర్చులు పెరిగినట్లయితే ఖచ్చితంగా దుఃఖం కారకుడు అది అవుతుంటది. ఇప్పుడు శనిదేవుడు అష్టం బాగానే శనిదేవుడు మొత్తం అశుభ ఫలితాలు ఇస్తుంటాడు అంటే కాదు, శనిదేవుడు మొత్తం అశుభ ఫలితాలు ఎప్పుడు ఇవ్వడు. శుభ ఫలితాలు కూడా శనిదేవుడు అష్టమ స్థానంలో ఉండి ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంటాడు. ఇప్పుడు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏంటి అయితే తెలుసుకోండి. శనిదేవుడు మూడో సంబంధం కర్మ స్థానం పైన ఉండబోతుంది. ట్రాన్స్ఫర్ అయ్యే యోగం రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి చాలా ఎక్కువగా కనబడబోతుంది. మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం ఎంత కోసం వెయిట్ చేస్తారో ఆ ట్రాన్స్ఫర్ మీ మనస్సుకు నచ్చిన చోటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మిథున రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతుంది. దాంతోపాటు ఏంటంటే శనిదేవుడు మూడో దృష్టి కర్మస్థానం పైన ఉండవల్ల నాన్నగారితో పాటు సంబంధం అంత అనుకూలంగా ఉండదు, నాన్నగారితో పాటు సంబంధం చెడిపోయే అవకాశం ఉండబోతుంది. మీరు ఎక్కడైతే వర్క్ పని చేస్తుంటారు అక్కడ కొద్దిగా మీ సాటి ఉద్యోగస్తులతో పాటు గొడవలు జరగడం, ఇలాంటి అనవసరమైన గొడవలు జరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ వెంట కొద్దిగా ఫేస్ చేసే అవకాశం ఉండబోతుంది. శనిదేవుడు మూడో దృష్టి కర్మస్థానం పైన ఉంది వల్ల ఏంటంటే సమాజం పట్ల కొద్దిగా మీకు కొద్దిగా అవమానం జరగడం, ఇలాంటి సిచ్యువేషన్ కూడా కలుగుతుంటాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు చూసుకొని చేసుకొని మాట్లాడండి, నేనే పెద్దవాని నేను గొప్పనని ఎక్కడ చెప్పుకోకండి. ఇలా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కొద్దిగా ఏదో ఒక రకమైన అన్కండిషన్ ఫీల్ అయ్యే పొందే అవకాశం కూడా ఉంటుంది. శనిదేవుడు సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉంది వలన కొద్దిగా డబ్బు విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఖర్చుల పైన చాలా అంటే చాలా ఎక్కువ నియంత్రణ పెట్టుకోవాలి. ఆదాయం ఉంది కానీ ఆదాయం కన్నా ఎక్కువగానే ఖర్చులు కనబడబోతున్నాయి. ఇంత పూర్వం పెట్టుకున్న సేవింగ్ చేసుకున్న డబ్బులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉండబోతుంది, ఖర్చులు కూడా అంతే రెట్టింపుతో పెరగబోతున్నాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా మనసుకు బాధ కొద్దిగా ఎక్కువగానే పొందే అవకాశం ఉండబోతుంది. సేవింగ్స్ ఎప్పుడైతే మన
అయిపోతుంటాయో కొద్దిగా అప్పుడు మనసు బాధగా ఎక్కువగా కలుగుతుంటది సేవింగ్ జాగృతంగా చూసుకోండి కుటుంబంలో అనైతిక గొడవ జరగకుండా ప్రయత్నించండి ఆస్తుల వల్ల కొద్దిగా ప్రాపర్టీ వల్ల ఏదైనా కోర్ట్ కేస్ పోలీస్ కేస్ ఉన్నట్లయితే అందులో సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా రాబోయే రోజుల్లో కనబడబోతుంది కుటుంబంలో మీ పట్ల కొద్దిగా శత్రుత్వ భావనలు ఎక్కువగా పెరగబోతున్నాయి జాగృతగా ఉండండి శనిదేవ 10th దృష్టి పంచమ స్థానంపైన 5వ స్థానంపైన ఉండవల్ల విశేషంగా ఏంటంటే అష్టమ స్థానాధిపతి శనిదేవుని పంచమ స్థానంపైన సంబంధం ఉచ్చ రాశిలో పడుతున్న వల్ల ఎవరైతే మిథున రాశి వారు సాధకులు ఉపాసకులు ఉన్నారో రాబోయే రోజుల్లో మీ సాధన వృద్ధిలో ఖచ్చితంగా కలిగిపోతుంది ఎవరైతే ఉపాసన చేసుకుంటారో ఆ ఉపాసనలో కొంచెం కొద్దిగా బలం కూడా పెరగబోతుంది ఉపాసన చేయాలన్న కోరిక కూడా పెరగబోతుంది అంటే దైవీ సాధన ఏదైతే ఉంటుందో మంత్ర సాధన ఆ మంత్ర సాధన కొద్దిగా రాబోయే రోజుల్లో మొదలయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కానీ భౌతిక జీవితంలో ఈ గోచరం కనుక చూసుకున్నట్లయితే 5వ స్థానంపైన శనిదేవుని ఉచ్చ సంబంధం ఉండవల్ల సంతానం అభివృద్ధి రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చూస్తారు సంతానం నుంచి ఒక అభివృద్ధి మీరు ఖచ్చితంగా ఆనందించే గౌరవపడే విషయం కూడా రాబోయే రోజుల్లో మీ వెంట కలగబోతుంది మిథున రాశి వారికి ఈ సమయకాలంలో విశేషంగా కేతు మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు కొద్ది జాగృతగా ఉండాలి లేకపోతే ఎవరికైతే రాహు మహాదశ మిథున రాశి వారికి నడుస్తుందో వాళ్ళు కూడా కొద్ది జాగృతగా ఉండాలి శని మహాదశ నడిచే వాళ్ళు విశేషంగా మిథున రాశి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి బయట ఫుడ్ అవాయిడ్ ఎక్కువ చేయండి కొద్దిగా మసాలా ఏవైతే ఉంటాయో ఎక్కువ మసాలా పదార్థాలు అవి ఎక్కువ సేవించుకోకండి ఆరోగ్యం చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడబోతుంది చూసుకున్నట్లయితే శనిదేవుని అష్టమ స్థానంలో గోచరం మిథున రాశి వారికి కొన్ని విషయాలు బాగా ఉంటున్నాయి అశుభాలు ఏంటంటే ఆరోగ్యం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి అప్పులు వాళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోండి ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి రెండో విషయం ఏంటంటే విశేషంగా తెలుసుకునే విషయం ఎవరి దృష్టిలో ఎక్కువ పడకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి కొద్దిగా రాబోయే రోజుల్లో మీకు నర దృష్టి కలిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉండబోతుంది ప్రతిరోజు ఆంజనేయుని ఆరాధన చేసుకోండి బాగుంటారు శ్రీమాతృ నమః